పోహా పన్నీర్ ఫ్రైడ్ రైస్. పోహా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఏంటంటే ఎప్పుడు వినలేదు రెసిపీ స్పెషాలిటీ ఏంటి? అందరూ రైస్ తో చేస్తుంటారు కదా నేను కొంచెం పోహా పన్నీర్ మిక్స్ చేశారా. सर अंडी मोत्तं इप्पुडु चूद्दां पोहा पनीर फ्राइड राइस एला तयारु चेसुकोवालो बट व्हाट आर द इंग्रेडिएंट्स चूद्दां इप्पुडु ओकसारी पोहा अन्नमाट अटुकुलु नेक्स्ट कैप्सिकम बीन्स सोया सास ऑयल ऑनियन पनीर कैरेट पसुपु कोत्तिमीर विनेगर फ्राइड राइस मसाला साल्ट उल्लिकाडलु वेल्लुल्लि ग्रेट चेसि पेट्टुकुन्नानु सो इंग्रेडिएंट्स एमें कावालो चेप्पारु सो स्टार्ट चेद्दां प्रिपरेशन इप्पुडु मनं सो फस्ट वीटिनी कोंचेम वाटर लो वेसुकोनी तीसेयालन्नमाट वेंटने तीसेसुकोवाली सो ओक बाउल तीसुकोनी ई पोहा इंदुलो वेसुकोनी दींट्लो कोंचेम वाटर याड चेसुकोवाली इला वाटर सेपरेट गा तीसेसि बाउल लो वेसुकोवाली मिक्सिंग बाउल लो దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాను అలానే salt కొంచెం కొత్తిమీర వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో స్టవ్ వెలిగించుకొని ఇది ప్రాసెస్ చేస్తాను इला मिक्स पकन पेटेसुकोवाली पैन हीट अयिन तर्वात आयिल याड चेसुकोवाली आयिल प्लेस लो बटर कूडा याड चेसुकोवच्चु कोंचेम वेड अयिन तर्वात वेल्लुल्लि वेस्तुन्नानु सो इदि कोंचेम फ्रई अयिंदि कदा दींट्लो आनियन्स वेस्तुन्नानु सो ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా నెక్స్ట్ దీంట్లో బీన్స్ కట్ చేసుకున్నవి అలానే క్యారెట్ క్యాప్సికమ్ ఇప్పుడు యాడ్ చేయను లాస్ట్ నెక్స్ట్ పన్నీర్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం లైట్ గా ఫ్రై అయితే చాలు నెక్స్ట్ దీంట్లో నేను సోయా సాస్ మెయిన్ దీని వల్ల టేస్ట్ అనేది వస్తుంది అలాగే వెనిగర్ ఇది అయిన తర్వాత ఇది మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇది యాడ్ చేసుకోవాలి నేను అప్పుడు అనుకుంటాను పోహాతో మనం ఇంకేం చేయొచ్చు బికాజ్ ఆల్ ది టైం ఆలు పోహా ఇవే ఉంటాయి సో దిస్ ఇస్ వెరీ గుడ్ రెసిపీ ఇది చాలా ఈజీగా వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇంక్లూడింగ్ క్యారెట్ పనీర్ చాలా కలర్ఫుల్ గా కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో పిల్లలనే కాదు అందరూ బాగా ఇష్టపడి తింటారు ఇంకా ఫాస్టింగ్ టైం లో మనం క్విక్ గా అయిపోతాయి కదా సో చాలా ఈజీ అండ్ అన్నిటికన్నా మంచి హెల్తీగా ఉంటుంది తిన్నా కూడా మనకి ఎక్కువ వెయిట్ అనిపించదు హెవీగా అనిపించదు బాగా లైట్ వెయిట్ ఉంటది ఇట్స్ వెరీ బెస్ట్ థింగ్ అస్ yes ఇప్పుడు నేను దీంట్లో క్యాప్సికమ్ కట్ చేసుకొని వేస్తా ఇట్లా వేస్తే ఇది చాలా బాగుంటుంది అన్నమాట క్రంచీగా ఉంటుంది సో ఆయిల్ లో ఫ్రై చేసే కంటే కూడా ఇలా చాలా బాగుంటుంది salt కొంచెం యాడ్ చేస్తాను అవసరం లేదు ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి లైట్ గా ఇది ఫ్రైడ్ రైస్ మసాలా చాలా క్విక్ గా అయిపోతుంది చాలా ఈజీ అన్నమాట సో బ్రేక్ఫాస్ట్ కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటుంది అన్ని వెజిటబుల్స్ కూడా ఉంటాయి కదా చాలా బాగుంటుంది
ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్ సో క్యాప్సికమ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది అడిషనల్ టచ్ నిజంగా యాక్చువల్లీ పోహాకి సో ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ అండి విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ సో ఇంకా మీ హాబీస్ ఏంటి హాబీస్ అంటే ఎక్కువగా హాబీస్ ఉన్నాయా టూర్స్ వెళ్తా ఉంటాను నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఆసమ్ అండి ఏమేం ప్లేసెస్ తిరిగారండి ఇప్పటి వరకు సో లాస్ట్ మంత్ లోనే ముంబై వెళ్ళాం అన్నమాట సో మాత్రం ఇవన్నీ బాగా తిరిగాం సో అక్కడక్కడ ఏరియాస్ అన్ని కూడా సో నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట హస్బెండ్ కూడా బాగా తీసుకెళ్తారు అంటే అన్న స్పెసిఫిక్ అంటే టెంపుల్స్ అలా వెళ్ళాలి అని ఉంటదా లేకపోతే బాగా సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని చూడాలనిపిస్తుంది సో టెంపుల్స్ కి కూడా బాగా వెళ్ళాం తిరుపతి షిరిడి ఇవన్నీ కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు షిరిడీ వెళ్ళాను అన్నమాట సో అక్కడ కూడా బాగున్నాయి ప్లేసెస్ ఓకే చాలా మంచిగా అనిపించింది సో ఎక్కువగా నేను తిరుగుతూ ఉంటాం ఎక్కువగా బయట హైదరాబాద్ లో కూడా చూడని ప్లేస్ అంటూ లేదు అన్ని తిరిగేస్తూ ఉంటాం సో ఈ వీక్ ఈ ప్లాన్ వేసుకున్నామంటే అక్కడ వెళ్ళాలి కంపల్సరీ ఇప్పుడు కమింగ్ ప్లాన్ ఏంటి మరి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అయితే ప్రెజెంట్ ఏం లేదు లాస్ట్ వీక్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాము సో ఇప్పుడు అయితే ప్రెజెంట్ ఏం లేదు అన్నమాట నెక్స్ట్ ఇంకా హోమ్ టౌన్ కి ఏమన్నా వెళ్ళే ప్లాన్ ఉంటే ఉండదు ఎక్కడండి హోమ్ టౌన్ అత్తయ్య వాళ్ళది వైజాగ్ సో అమ్మ వాళ్ళు ఇక్కడనే ఉంటారు ఒకవేళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్తాం అంట సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఏమైతే ఏం లేవు ఇంకా స్కూల్ హాలిడేస్ ఇవన్నీ వస్తాయి కదా అప్పుడు వెళ్తాం ఇప్పుడు దాకా అయితే అన్ని జర్నీస్ చాలా ఎక్కువగా తిరిగేసి వచ్చాం అనమాట లాస్ట్ మంత్ అంతా కదా టూర్ లోనే ఉన్నాం సో చాలా హ్యాపీ జర్నీ కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం సో ఇప్పుడు దీనిది ఆఫ్ చేసేస్తాను స్టవ్ అయిపోయింది కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను సో ఇప్పటి వరకు మీరు చాలా టూర్స్ కి వెళ్ళారు కదా మీకు బాగా నచ్చిన ప్లేసెస్ ఏంటి మనసుకి నాకు ఇప్పటి వరకున తిరుపతి వెళ్ళినాం మేము లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ వెళ్ళాం చాలా బాగా అనిపించింది అన్నమాట సో ఆ జర్నీలో కొంచెం ఎంజాయ్ ఎక్కువ చేసాము లాస్ట్ టైం మాతరేనికి వెళ్ళినప్పుడు కూడా సో అందరం అంటే అంత ముందు అందరూ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అంత టచింగ్ అనేది ఉండదు కదా సో మన ఫ్యామిలీ వెళ్ళామంటే కొంచెం ఆ ఫీలింగ్ అనేది వేరేగా ఉంటుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ వరకు వెళ్ళాం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్నమాట సో ఎక్కువగా మనం ఎక్కువగా కలిసి ఉన్నా కూడా ఉండినట్టు ఫీలింగ్ ఉండదు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మొబైల్స్ అవైలబుల్ ఇలాంటివి అవైలబుల్ ఉండవు కాబట్టి కొంచెం ఫ్రీగా అన్నిటికీ కూడా చాలా బాగుండేది అన్నమాట అంటే కమ్యూనికేషన్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు చాలా బాగుండేది లాస్ట్ టైం టూర్ కూడా చాలా ఎంజాయ్ చేసుకుని వచ్చాం అన్నమాట సో తిరుపతి అంటే లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ వెళ్ళాం చాలా చాలా బాగుండేది ఈ టైంలో ఇంకా వెళ్ళడానికి లేవు కానీ బట్ అలా కూడా వెళ్ళాము కానీ అది కూడా ఎంజాయ్ చేసుకుని వచ్చాము అన్నమాట సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేస్తాము ఓ పన్నీర్ గ్రేట్ చేస్తారా దీనిపైన కొంచెం పన్నీర్ ఇట్లా గ్రేట్ చేసి వేసి ఇది ఫైనల్ టచ్ డిష్ కి yes చాలా మంచి టచ్ కూడా మా బాబు చాలా ఇంట్రెస్ట్ గా తింటాడు పన్నీర్ అంటే ఎలా పెట్టినా తినేస్తాడు అన్న సో పోహా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పండి డెఫినెట్లీ అండి సో చూస్తున్నారు కదా పోహా పనీర్ ఫ్రైడ్ రైస్ పనీర్ ఒకటే కాదు చాలా డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి విచ్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్ సో మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను బట్ దానికన్నా ముందు ఒకసారి తయారు విధానాన్ని చూడండి పనీర్ పోహా ఫ్రైడ్ రైస్ తయారు విధానానికి కావలసిన పదార్థాలు పనీర్ అటుకులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ పసుపు కొత్తిమీర సోయా సాస్ వెనిగర్ నూనె ఫ్రైడ్ రైస్ మసాలా పనీర్ పోహా ఫ్రైడ్ రైస్ తయారు విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అటుకులు వేసి శుభ్రంగా కడగాలి తర్వాత వాటిని మరొక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి తర్వాత అందులో పసుపు ఉప్పు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు బీన్స్ క్యారెట్ పనీర్ వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే అందులో సోయా సాస్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో అటుకులను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో క్యాప్సికమ్ అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి అందులో కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే పనీర్ పోహా ఫ్రైడ్ రైస్ రెడీ